బిగ్ బజార్ పక్కన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఇందులో మనకి ఏమేమి దొరుకుతుందంటే రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ అన్ని దొరుకుతున్నాయండి. మరి మగవాళ్ళ మనసులు దోచేది ఏంటి, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటారో రాయల్ ఎన్ఫీల్డ్. సో రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ అన్ని మనకి ఇక్కడ బిగ్ బజార్ పక్కనున్న యాక్సెసరీస్, రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ లో మనకి లభ్యమవుతున్నాయండి. మరి వాటి గురించి మనం తెలుసుకునే ముందు మనతో పాటు నారాయణ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మీ షోరూమ్ గురించి అండ్ యాక్సెసరీస్ గురించి. సార్ యాక్చువల్గా మా దగ్గర బుల్లెట్ వచ్చేసరికి ఒక ఓల్డ్ బుల్లెట్ కానీ లేడీస్ బుల్లెట్ కానీ దానికి మొత్తం ఏంటంటే ఇంకా చెప్పాలంటే బుల్లెట్ బ్యూటీ పార్లర్ అని చెప్పచ్చు. అండ్ మా దగ్గర వచ్చేసరికి ఎలవేస్ లేటెస్ట్ మోడల్స్ ఆఫ్ ఎలవేస్ మొత్తం ఏ టీజెట్ ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ మొత్తం అండ్ హెడ్లైట్ చార్జెస్ చాలా వరకు హెడ్లైట్ చార్జెస్ చూస్తే కనుక ప్లెయిన్ బ్లాక్, జస్ట్ సిల్వర్ అండ్ డబుల్ కలర్స్ అవన్నీ మొత్తం ఏటీజెట్ మోడల్స్ అండ్ దాదాపు 10 to 12 మోడల్స్ ఉంటాయి. అండ్ హ్యాండ్ సీట్స్ ఇవి వచ్చేసరికి హెల్లీ డెవర్సన్ టైప్ సీట్స్ అంటారు, ఇండియన్ బేస్ సీట్స్ అంటారు వీటిని. అండ్ అలాగే గాస్ మొత్తం ఇంటిజెట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గాస్ ఉంటాయి. అండ్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గాస్ ఉంటాయి. అండ్ హ్యాండిల్స్ షార్ట్ హ్యాండిల్స్ అండ్ లేటెస్ట్ బుల్లెట్ హ్యాండిల్స్ అంటారు. ఈ హ్యాండిల్ వచ్చేసరికి మనకి యూఎం బైక్స్ పేరు అయినా ఉంటారు. యూఎం బైక్స్ ఏంటంటే కమాండో బైక్స్ అనమాట. కమాండో బైక్స్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి మొత్తం స్పోర్ట్స్ హ్యాండిల్స్ అంటారు వీటికి. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండిల్స్ అందరూ ఒకటి రెండు మెయింటైన్ చేస్తారు మేము అలా కాదు. ఈ హ్యాండిల్ పేరు బాహుబలి హ్యాండిల్ అంటారండి. అండ్ అలాగే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండిల్ అండ్ ఇది కూడా హ్యాండిల్స్. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ మ్యాక్స్ అండ్ వైజర్స్ మీరు చూస్తే కనుక హెల్లీ డేవిడ్సన్ అండ్ వైజర్స్ అండ్ బ్లాక్ వైజర్ అండ్ వైట్ వైజర్ మీకు మార్కెట్లో వైట్ వైజర్ దొరుకుతుంది కానీ బ్లాక్ దొరకదు. అండ్ బ్లాక్ తీపిచ్చాము. అండ్ స్పోర్ట్స్ లిట్స్ మొత్తం ఇడిజర్ అన్నీ దొరుకుతాయండి. అండ్ సీట్ కవర్స్ వచ్చేసరికి బ్యాగ్స్ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్స్ మీకు జస్ట్ మీకు బయట దొరుకుతాయి కనుక జస్ట్ ఓన్లీ ప్లెయిన్ బ్లాక్ దొరికింది అండ్ వితౌట్ వాటర్ ప్రూఫ్. ఈ బ్యాగ్స్ వచ్చేసరికి ప్యూర్ వాటర్ ప్రూఫ్ అండి, 100% వాటర్ ప్రూఫ్. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ మిలిటరీ బ్యాగ్స్, బ్లాక్ బ్యాగ్, డిజైన్ బ్యాగ్స్, లాక్ టైప్ బ్యాగ్స్, వితౌట్ లాక్ బ్యాగ్స్ అండ్ ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర. అండ్ రోప్స్ లూజ్ రోప్స్ కూడా దొరుకుతాయి. ఎప్పుడైనా పాత గార్డ్ ఉంది, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ట్రెండ్ ఏంటి రోప్ గార్డ్. చాలామంది రోప్ గార్డ్స్ వేసుకుని అంత బాగా చేయించుకోవాలి చాలా ఫీల్ అవుతుంటారు. అలాంటిది మేము లూజ్ కూడా తెప్పించాం రోప్స్. పాత గార్డ్స్ కూడా మీరు ఫిట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇవన్నీ మొత్తం ఇటీజెడ్ బుల్లెట్ సైలెన్సర్స్ అంటారండి. ఈ సైలెన్సర్ ఇది వచ్చి తాజ్మహల్ సైలెన్సర్ అంటారు. అండ్ ఇది వచ్చి మాన్స్టర్ సైలెన్సర్ అంటారు. అండ్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైలెన్సర్స్. ఈ సైలెన్సర్స్ అన్ని ఏంటంటే సిరమిక్ వూల్ సైలెన్సర్స్ అండి. యాక్చువల్ సిరమిక్ వూల్ అంటే ఏంటి అది కూడా చెప్తాను. దీంట్లో సైలెన్సర్స్ 3 types ఉంటాయండి, ఒకటి హెవీ, ఒకటి గ్లాస్ వూల్, ఒకటి సిరమిక్ వూల్. మీకు నార్మల్ మీకు బయట షాప్లో చూసుకుంటే ఓన్లీ హెవీ దొరుకుతుంది లేదంటే గ్లాస్ వూల్ దొరుకుతుంది. అది కూడా బాగా కొద్ది మంచి స్పెడ్ చేసేసేవాళ్ళు గ్లాస్ వూల్ చేసేస్తారు. వీటి వల్ల ఏంటంటే గ్లాస్ వీల్ సిరమిక్ వీల్ ఏంటంటే మైలేజ్ అనేది కంట్రోల్ అవుతుంది, బీటింగ్ బాగుంటుంది, ఫ్యూచర్ కూడా ఇంకా బీటింగ్ పెరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి సైలెన్సర్ ఇక్కడ చూస్తే కనుక ఏ హెలికాప్టర్ సైలెన్సర్ అంట అనమాట. దీంట్లో ఫ్యాన్ ఉంటుంది అండ్ దీంట్లో ఒక ఎల్ఈడి లైట్ అమర్చాం అనమాట. ఆ ఎల్ఈడి లైట్ ఏంటంటే నైట్ పూట ఫోకస్ బాగా అవుతుంది. ఇది ఫ్యాన్ అనమాట. ఈ ఫ్యాన్ ఇలా రోల్ అవుతున్నప్పుడు లోపల ఎల్ఈడి లైట్ వస్తుంది, ఆటోమేటిక్గా ఫైరింగ్ వచ్చినట్టుగా ఉంటుంది కానీ ఫైరింగ్ కాదు, జస్ట్ ఒక లైట్ అనమాట. ఇది సైలెన్సర్ అనమాట. అండ్ బ్యారెల్ సైలెన్సర్ ఇది బ్యారెల్ సైలెన్సర్ అనమాట. దీంట్లో నార్మల్ సైజ్ అండ్ వెయిట్ చూసుకుంటే హెవీ వెయిట్ ఉంటుంది. ఇది స్వాగ్మ్యాన్ బ్రాండ్ సైలెన్సర్ అనమాట. ఇవన్నీ మొత్తం ఇది స్వాగ్మ్యాన్ సైలెన్సర్స్ అండి. అండ్ ఇది వచ్చి సాఫ్ట్ సైలెన్సర్ అండ్ ఇది వచ్చేసరికి బ్యారెల్ సైలెన్సర్ అనమాట. ఇది కూడా మీకు ఏంటంటే రోల్ అవుతూ ఉంటుంది అనమాట, ఇక్కడ ఆటోమేటిక్గా రోల్ అవుతుంది. ఇది లేటెస్ట్ మోడల్ సైలెన్సర్స్ అని. అండ్ ఇది వచ్చి త్రీడింగ్ సైలెన్సర్, ఇది వచ్చి త్రీడింగ్ సైలెన్సర్, ఇది వచ్చి ఫిష్ డాల్ఫిన్ సైలెన్సర్ అంటారు. అండ్ వెరీ ఫేమస్ అండ్ వెరీ ఫాస్ట్ మూమెంట్ అండ్ వెరీ గుడ్ బీటింగ్ సైలెన్సర్. ఇవన్నీ మొత్తం ఇటీజర్ సిరిమి కూలే. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక సైలెన్సర్ ర్యాప్, ఇది సైలెన్సర్ ర్యాప్ అంటారండి. సైలెన్సర్ పైప్ దగ్గర నుంచి చుట్టుకుంటూ వస్తారు. మీకు బయట వచ్చేసరికి ఈ టైప్ నార్మల్ క్లాంప్స్ హై క్వాలిటీ ఉండవండి, జస్ట్ నార్మల్ లో క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి కాలిపోతే మీకు సేఫ్టీ ఉంటుంది, ఎందుకంటే ట్యాంక్ దగ్గర మీకు పైప్ వస్తుంది, ఎప్పుడైనా కాలే ఛాన్సెస్ ఉంటాయి లెగ్స్ మీకు అలా కాలుకొని ఉంటుంది. ఇది నేను ప్యూర్ బ్రాస్ ఐటమ్స్, బ్రాస్ హెడ్లైట్ ఛాలెంజెస్ మొత్తం బ్రాస్ ఐటమ్స్ మొత్తం ఇది అన్నీ ఉంటాయి మీకు. సో చూసారు కదండి, రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ నుంచి మన ఎక్స్క్లూజివ్ షో. సో మరొక ఇంటిలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్ టుడే. బై.
వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. ఈ రోజు మనం ఉన్నామండి గవర్నర్పేట విజయవాడలోని బిగ్ బజార్ పక్కన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఇందులో మనకి ఏమేమి దొరుకుతుందంటే రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ అన్ని దొరుకుతున్నాయండి. మరి మగవాళ్ళ మనసులు దోచితే ఏంటి, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటారో రాయల్ ఎన్ఫీల్డ్. సో రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ అన్ని మనకి ఇక్కడ బిగ్ బజార్ పక్కనున్న యాక్సెసరీస్, రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ లో మనకి లభ్యమవుతున్నాయండి. మరి వాటి గురించి మనం తెలుసుకునే ముందు మనతో పాటు నారాయణ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్ మీ షోరూమ్ గురించి అండ్ యాక్సెసరీస్ గురించి. సార్ యాక్చువల్గా మా దగ్గర బుల్లెట్ వచ్చేసరికి ఒక ఓల్డ్ బుల్లెట్ కానీ లేటెస్ట్ బుల్లెట్ కానీ దానికి మొత్తం ఏంటంటే ఇంకా చెప్పాలంటే బుల్లెట్ బ్యూటీ పార్లర్ అని చెప్పచ్చు. అండ్ మా దగ్గర వచ్చేసరికి ఎలవేస్ లేటెస్ట్ మోడల్స్ ఆఫ్ ఎలవేస్ మొత్తం ఏటీజెడ్ ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్ మొత్తం. అండ్ హెడ్లైట్ చార్జెస్ చాలా వరకు హెడ్లైట్ చార్జెస్ చూస్తే కనుక ప్లెయిన్ బ్లాక్, జస్ట్ సిల్వర్ అండ్ డబుల్ కలర్స్ అవన్నీ మొత్తం ఏటీజెడ్ మోడల్స్ ఉంటాయి. దాదాపు 10 to 12 మోడల్స్ ఉంటాయి. అండ్ హ్యాండిల్స్ సీట్స్ ఇవి వచ్చేసరికి హిల్లీ డెవసన్ టైప్ సీట్స్ అంటారు, ఇండియన్ టైప్ సీట్స్ అంటారు వీటిని. అండ్ అలాగే గాస్ మొత్తం ఏటీజెడ్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గాస్ ఉంటాయి. అండ్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గాస్ ఉంటాయి. అండ్ హ్యాండిల్స్ షార్ట్ హ్యాండిల్స్ అండ్ లేటెస్ట్ బుల్లెట్ హ్యాండిల్స్ అంటారు. ఈ హ్యాండిల్ వచ్చేసరికి మనకి యూఎం బైక్స్ పేరు అయినా ఉంటారు. యూఎన్ బైక్స్ ఏంటంటే కమాండో బైక్స్ అనమాట. కమాండో బైక్స్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి మొత్తం స్పోర్ట్స్ హ్యాండిల్స్ అంటారు. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండిల్స్ అందరూ ఒకటి రెండు మెయింటైన్ చేస్తారు మేము అలా కాదు. ఈ హ్యాండిల్ పేరు బాహుబలి హ్యాండిల్ అంటారండి. అండ్ అలాగే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండిల్ అండ్ ఇది కూడా హ్యాండిల్స్. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ మ్యాక్స్ అండ్ వైజర్స్ మీరు చూస్తే కనుక హిల్లీ డేవ్స్ అండ్ వైజర్స్ అండ్ బ్లాక్ వైజర్ అండ్ వైట్ వైజర్ మీకు మార్కెట్లో వైట్ వైజర్ దొరుకుతుంది కానీ బ్లాక్ దొరకదు. అండ్ బ్లాక్ తీపిచ్చాము. అండ్ స్పోర్ట్స్ లిట్స్ మొత్తం ఎడిజర్ అన్ని దొరుకుతాయండి. అండ్ సీట్ కవర్స్ వచ్చేసరికి బ్యాగ్స్ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్స్ మీకు జస్ట్ మీకు బయట దొరుకుతాయి కనుక జస్ట్ ఓన్లీ ప్లెయిన్ బ్లాక్ దొరికింది అండ్ వితౌట్ వాటర్ ప్రూఫ్. ఈ బ్యాగ్స్ వచ్చేసరికి ప్యూర్ వాటర్ ప్రూఫ్ అండి, 100% వాటర్ ప్రూఫ్. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ మిలిటరీ బ్యాగ్స్, బ్లాక్ బ్యాగ్, డిజైన్ బ్యాగ్స్, లాక్ టైప్ బ్యాగ్స్, వితౌట్ లాక్ బ్యాగ్స్ అండ్ ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ దొరుకుతాయి మన దగ్గర. అండ్ రోప్స్ లూజ్ రూప్స్ రోప్స్ కూడా దొరుకుతాయి. ఎప్పుడైనా పాత గార్డ్ ఉంది, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ట్రెండ్ ఏంటి రోప్ గార్డ్. చాలా మంది రోప్ గార్డ్స్ వేసుకుని అంత బాగా చేయించుకోవాలి చాలా ఫీల్ అవుతుంటారు. అలాంటిది మేము లూజ్ కూడా తెప్పించాము రోప్స్. పాత ఉన్న గార్డ్స్ కూడా మీరు ఫిట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇవన్నీ మొత్తం ఎడిజెడ్ బుల్లెట్ సైలెన్సర్స్ అంటారండి. ఈ సైలెన్సర్ ఇది వచ్చి తాజ్మహల్ సైలెన్సర్ అంటారు. అండ్ ఇది వచ్చి మాన్స్టర్ సైలెన్సర్ అంటారు. అండ్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైలెన్సర్స్. ఈ సైలెన్సర్స్ అన్ని ఏంటంటే సిరమిక్ కూల్ సైలెన్సర్స్ అండి. యాక్చువల్ సిరమిక్ కూల్ అంటే ఏంటి అది కూడా చెప్తాను. దీంట్లో సైలెన్సర్స్ 3 types ఉంటాయి, ఒకటి హెవీ, ఒకటి గ్లాస్ కూల్, ఒకటి సిరమిక్ కూల్. మీకు నార్మల్ మీకు బయట షాప్లో చూసుకుంటే ఓన్లీ హెవీ దొరుకుతుంది లేదంటే గ్లాస్ కూల్ దొరుకుతుంది. అది కూడా బాగా కొద్దిగా మంచి స్పైడ్ చేసేసేవాళ్ళు గ్లాస్ కూల్ చేసేస్తారు. వీటి వల్ల ఏంటంటే గ్లాస్ కూల్ సిరమిక్ కూల్ ఏంటంటే మైలేజ్ అనేది కంట్రోల్ అవుతుంది, బీటింగ్ బాడీది ఫ్యూచర్ కూడా ఇంకా బీటింగ్ పెరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి సైలెన్సర్ ఇక్కడ చూస్తే కనుక ఏ హెలికాప్టర్ సైలెన్సర్ అంటారు అనమాట. దీంట్లో ఫ్యాన్ ఉంటుంది అండ్ దీంట్లో ఒక ఎల్ఈడి లైట్ అమర్చాము అనమాట. ఆ ఎల్ఈడి లైట్ ఏంటంటే నైట్ పూట ఫోకస్ బాగవుతుంది. ఇది ఫ్యాన్ అనమాట. ఈ ఫ్యాన్ ఇలా రోల్ అవుతున్నప్పుడు లోపల ఎల్ఈడి లైట్ వస్తుంది, ఆటోమేటిక్గా ఫైరింగ్ వచ్చినట్టుగా ఉంటుంది కానీ ఫైరింగ్ కాదు, జస్ట్ ఒక లైట్ అనమాట. ఇది సైలెన్సర్ అనమాట. అండ్ బ్యారెల్ సైలెన్సర్ ఇది బ్యారెల్ సైలెన్సర్ అనమాట. దీంట్లో నార్మల్ సైజ్ అండ్ వెయిట్ చూసుకుంటే హెవీ వెయిట్ ఉంటుంది. ఇది స్వాగ్మ్యాన్ బ్రాండ్ సైలెన్సర్ అనమాట. ఇవన్నీ మొత్తం ఇది స్వాగ్మ్యాన్ సైలెన్సర్స్ అండి. అండ్ ఇది వచ్చి సాఫ్ట్ సైలెన్సర్. అండ్ ఇది వచ్చేసరికి బ్యారెల్ సైలెన్సర్ అనమాట. ఇది కూడా మీకు ఏంటంటే రోల్ అవుతూ ఉంటుంది అనమాట, ఇక్కడ ఆటోమేటిక్గా రోల్ అవుతుంది. ఇది లేటెస్ట్ మోడల్ సైలెన్సర్స్ అని. అండ్ ఇది వచ్చి త్రీడింగ్ సైలెన్సర్, ఇది వచ్చి త్రీడింగ్ సైలెన్సర్, ఇది వచ్చి ఫిష్ డాల్ఫిన్ సైలెన్సర్ అంటారు. అండ్ వెరీ ఫేమస్ అండ్ వెరీ ఫాస్ట్ మూమెంట్ అండ్ వెరీ గుడ్ బీటింగ్ సైలెన్సర్. ఇవన్నీ మొత్తం ఇటీజర్ సిరిమి కూలే. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక సైలెన్సర్ ర్యాప్, ఇది సైలెన్సర్ ర్యాప్ అంటారండి. సైలెన్సర్ పైప్ దగ్గర నుంచి చుట్టుకుంటూ వస్తారు. మీకు బయటకు వచ్చేసరికి ఈ టైప్ నార్మల్ క్లాంప్స్ హై క్వాలిటీ ఉండవండి, జస్ట్ నార్మల్ లో క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి కాలిపోతే మీకు సేఫ్టీ ఉంటుంది, ఎందుకంటే ట్యాంక్ దగ్గర మీకు పైప్ వస్తుంది, ఎప్పుడైనా కాలే ఛాన్సెస్ ఉంటాయి లెగ్స్ మీకు అలా కాలుకొని ఉంటారు. ఇది అండ్ ప్యూర్ బ్రాస్ ఐటమ్స్, బ్రాస్ హెడ్లైట్ చార్జెస్ మొత్తం బ్రాస్ ఐటమ్స్ మొత్తం ఇది అన్నీ ఉంటాయి మీకు. సో చూసారు కదండి రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ నుంచి మన ఎక్స్క్లూజివ్ షో. సో మరొక ఇంటిలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్ టుడే. బై.